బడికి ఎట్లా వస్తావు? నువ్వు అట్లా కాదు, నువ్వు బడికి ఎట్లా వస్తావు? నీ ఇష్టమా? నీ ఇష్టమా? కాదు, నీ ఇష్టం వచ్చిన. అవునా, నువ్వు నీ ఇష్టం అంటున్నా. అడ్మిషన్ పిల్లలేరు. మొన్న సర్పంచ్ గారికి వచ్చి ఏమన్నావు? మీరు అయ్యా అన్నారు సార్, ఇప్పుడు మీరు అన్నారు సర్పంచ్ గారు పిలిపించి అన్నావు. అదిగా సార్, ఇప్పుడు మీ మేడలు 10:30 వస్తాను, నువ్వు మర్రి చెట్టు కింద ఏం చేస్తాను? నువ్వు గిట్ల తాగి వస్తా, పిల్లలు పడికి వస్తారా? అట్లా కాదు. నేను ఎందుకు మాట్లాడుతున్నా చెప్పను. ఇప్పుడు నేను మొన్న మా తండ్రి మీ పిల్లలు పొగలే పిల్లలు ఎందుకు తోలుతాను అని అడిగిను. అదిగా సార్, ఒకటి చెప్తున్నావు, మొన్న మీ పిల్లలు పొగలే పల్లి కాడ ఎందుకు తోలుతాను? నీ బడేంబడి ఉన్నారు పిల్లలు, వాళ్ళని తీసుకొచ్చి నువ్వు చదువు చెప్పేంత లేదా నీకు? లేదు. మరి జీతాలు ఎట్లా తీసుకుంటారు? జీతాలు ఎట్లా తీసుకుంటారు? జీతం అంటే తీసుకుంటాను. ఇంట్లో పండుకోపో, ఇంట్లో పండుకోపో. ఆ మేడాలు అప్పుడు ఇప్పుడు ఆ మేడాలు ఇప్పుడు 11:30 అవుతాయి. ఇప్పుడు వచ్చి పిల్లలకు చెప్తారా? మీరు వచ్చి ఫస్ట్ వచ్చినాక పిల్లల్ని తీసుకొని రావాలి. మీరు హామీ ఇచ్చినాక పిల్లలు వస్తారు. నన్ను పిలిపించి అన్నారు ఆ రోజు, నీ పిల్లలు పొగల పని ఎందుకు తోలుతావు అని అడుగుతాను.